ఎవరు? అదే మ్యామ్, నేను కొత్త స్టూడెంట్. ఓ, నువ్వు కొత్త స్టూడెంట్? అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. హాయ్, నీ పేరేంటి? నా పేరు నందన. నేను మీతో ఫ్రెండ్స్ అవుతా. కథ జరుగుతావా? నా ప్లేస్ ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో. నువ్వు అక్కడనా? అయితే ఓకే, మేము ఇద్దరం ఇక్కడ కూర్చుంటాం. మ్యామ్ ఏం రాయాలి? ఓ, అదా నేను చెప్తుంది రాయండి. ఫస్ట్ ఏ లెసన్తో స్టార్ట్ చేసాం పిల్లలు? టెక్నాలజీ. అది మ్యామ్, నాకు బుక్ లేదు. బుక్ కాదు, రఫ్ నోట్ బుక్ లో రాసేయచ్చు. నువ్వు ఏం కాదు, న్యూ స్టూడెంట్స్ కి లేట్ ఇస్తారులే. అమ్మా, ఈరోజు స్కూల్ బాగుంది. ఏంటి స్మైల్? మ్యామ్ నాకు బుక్ లేదు. నాకు కూడా లేదు మ్యామ్. మ్యామ్ నాకు కూడా బుక్ లేదు. నేను ఎక్స్ట్రా బుక్స్ ఉంటే చూస్తాను, లేదంటే పక్క క్లాస్ వెళ్ళి బుక్స్ తెస్తా. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. చెయ్యకు అబ్బాబా. అబ్బా బాగా బోర్ కొడుతుంది కదా మ్యామ్ లేడం వల్ల. నేను వెళ్ళి మ్యామ్ ని పిలుచుకొని వస్తా. సరే. ఏ ఆగు స్మైల్, వస్తున్నా. ఇదిగో సాయనందన, ఇదిగో దీక్షిత. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్ మ్యామ్. నీట్ హ్యాండ్రైటింగ్. నీట్ హ్యాండ్ రైటింగ్ లో రాయాలి కదా? ఎస్ మ్యామ్. నువ్వు సాయనందన? రాస్తాను మ్యామ్. మీ ఇష్టం తెలుసా? అది మీరు అప్పుడు బుక్ కాబట్టి మీరు పెన్తో అయినా పెన్సిల్తో అయినా రాసుకోవచ్చు. పెన్ పెన్సిల్తో అయినా రాసుకోవచ్చు. పెన్తో రాస్తున్నా. ఆహా, ఈరోజు కూడా. ఏ పిల్లలు, క్వైట్. ఏం చెప్పు? ఇప్పుడు నేను రాస్తుంది కరెక్ట్ గా రాయండి. ఓకే మ్యామ్. సరే, ఫస్ట్ యూనిట్ లో వెన్ వాజ్ ద ఫస్ట్ ప్లాస్టిక్? ఓకే మ్యామ్. సరే రండి. పిల్లలు ఈరోజు ఏం డే? ఫ్రైడే. ఓకే పిల్లలు. ఎవరు వాళ్ళు రాసుకోండి. ఓకే మ్యామ్. అదేంటి, నీకే మంచి కోసి నాకు మంచిగా ఉంది. ఏంటి ఎవరు ఆలోచిస్తున్నారు పిల్లలు? ఏ మీరేనా? వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఎరేజర్ అడుగుతున్నాను మ్యామ్. ఏం చెప్పు? సరే పిల్లలు, రాస్తున్నాను, నోట్ చేసుకోండి. పోవే. ఏ ఎవరు? ఏ ఎవరది విస్పరింగ్ చేస్తున్నారు? కాదు మ్యామ్. నేను మ్యామ్ కి చెప్తా. చెప్పు. జోక్లే, ఇప్పుడు నేను ఎంత చెప్తాను నా బెస్ట్ ఫ్రెండ్ గా. సరే, నేను నా పెద్ద ఇంటికో. ఏం చెప్పు? ఏ ఎవరిది వాళ్ళు రాసుకోండి. బాబాయ్ బాబాయ్. ఎవరైనా మాట్లాడే? మ్యామ్ స్మైల్. మ్యామ్ స్మైల్. మ్యామ్ ఇష్టం అండి. ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. నో నో మ్యామ్. ఏ స్మైల్ ఏంటి? జస్మిత.
మ్యామ్ దర్శిత ఓన్లీ టాకింగ్ విత్ మీ మ్యామ్ ఫస్ట్. మ్యామ్ కెన్ యూ మూవ్? సరే పిల్లలు రాసుకోండి. హెడ్డింగ్కి కూడానా మీకు కనిపిదా? కనిపిస్తుంది మ్యామ్. పిల్లలు నేను బ్రేక్ఫాస్ట్ తినే తింటున్నా, రాసేయండి. ఓకే మ్యామ్. అంటే అది కూడా రాయాలా? అది అని చెప్పు చెప్పు చెప్పు. నేను కంపల్సరీగా రాయండి. నేను మ్యామ్కి చెప్తా. చెప్పు. సరే, నేను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇస్తా. Nobody's talking, my mother cat. చెప్పు. ఏ, ఎవరైతే కొట్టుకుంటుంది? నాట్ మీ మ్యామ్, దీక్షా ఓన్లీ. ఏం చెప్పు మ్యామ్, అది ఎవరు కొట్టలేదు మ్యామ్, అదైతే వినిపించినట్టుంది. సరేలే కానీ. వెళ్ళి ఫేసును, బ్లడ్ ఎక్కడ వచ్చిందో కడుక్కు, వాష్రూమ్కి వెళ్ళి ఫాస్ట్ గా. ఓకే మ్యామ్. తొందరగా స్మైలీ. ఏమైనా వస్తుంది దీక్షకి మ్యామ్ అని చెప్పు. అరే పిల్లలు, దీక్షిత అసలు నీకేమైంది? మ్యామ్ తిన్ను నన్ను ఇలా తోస్తే రక్తం వస్తుంది మ్యామ్, తిన్ను నన్ను తోసేసింది. మేడంకి చెప్పేసి వాళ్ళమ్మా ఇప్పుడు ఏదో దాచిపెడుతుంది. నిజం మ్యామ్, కనుక్కోవాలి. పిల్లలు ఆగండి ప్లీజ్, రాయండి. మ్యామ్ ఇఫ్ యు ఓన్లీ నో ఐ కెన్ రైట్. మ్యామ్ కెన్ ఐ మూవ్? నువ్వు జరగచ్చు. ఒక నిమిషం పిల్లలు, నా బాటిల్ తెచ్చుకుంటా. పోనంతప్పుడు నీతో మాట్లాడకండి పిల్లలు. రాసుకోండి మ్యామ్. ఇప్పుడు మాట్లాడు. ఈ లెసన్ లో ఫైవ్ న్యూ వర్డ్స్ ఉన్నాయి. పిల్లలు ఒక నిమిషం. ఒక నిమిషం ఎందుకు మ్యామ్, 10 మినిట్స్ తీసుకోండి. మా పిల్లలు వచ్చేసా? నేను తింటూ ఉంటాను, మీరు రాయండి. ప్లాస్టిక్స్ ఏంటిది మ్యామ్? ప్లాస్టిక్ ప్లాస్టిక్ స్పెల్లింగ్ PLASTIC. తప్ప ఏం పెంచుకోలేదు. చూసుకోలేదు ఇస్తాను, ఆగండి. ఎరేజర్ ఇస్తుంది మ్యామ్ కూడా. తినకుండి మ్యామ్, ఎరేజర్ చూడండి. ఏం పర్లేదు, తీసుకో ఏదో ఒకటి. మ్యామ్ చాలా నీట్ లైన్ మీద రాయాల్సింది.
ఏం కాదు, అక్కడ కింద పెట్టేసి కిందకి పెట్టేయాలా మ్యామ్? సౌండ్ కింద పెట్టే అనేది కింద పెట్టు మ్యామ్. కింద కొట్టు వాష్రూమ్. సరే అరే అందరు ప్రశ్న అడుగుతా, నేను తాగుతున్నావు కదా వాటర్, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా బాటిల్, దానికి కూడా అడగాలా? మే కమిన్ మ్యామ్, మే కమిన్ మ్యామ్, కమిన్. రాసుకోలేదు మ్యామ్. ఫినిష్ మ్యామ్. కలెక్షన్ మ్యామ్. మ్యానుఫ్యాక్చర్ వర్డింగ్ ఫైచర్ ఏంటి మ్యామ్? ఫైచర్ ఏంటి? రేపు ఇంకో ఫైవ్, రేపు 10 ఇస్తారా మ్యామ్? మ్యామ్ రేపు 10 ఇస్తారా? ఆహా, ఇది 5 ఉన్నాయి, ఎందుకంటే చిన్న లెసన్ కాబట్టి నెక్స్ట్ లెసన్ ఎక్కువ ఉంటాయి. ఓకే మ్యామ్. పెన్తో రాయకు, పెన్సిల్తో రాసేయి. రావకపోతే పెన్సిల్తో రాయాలి, నాకు మాత్రం వస్తుంది. సీరియస్ నువ్వు, ఏ బదు నువ్వు కదలే చేసిత. అయిపోయిందా నీది? ఎప్పుడో లాస్ట్ వీక్ అయిపోయింది. మరి పిచ్చా, ఇప్పుడు అయిపోయింది కా మ్యామ్. కెన్ యూ టాక్ ఇన్ తెలుగు సమ్ సమ్ టైమ్స్ ఓన్లీ? ఓకే మ్యామ్. షీస్ విస్పరింగ్ ఆన్ హర్ ఇయర్స్. యూ షుడ్ నాట్ విస్పర్. పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్ రాసావు, చిన్న చిన్నవి రాంగ్, ప్లాస్టిక్ కరెక్ట్ రాసావు మ్యామ్. ఇంగ్లీష్లో చెప్పచ్చు కదా మ్యామ్? యూ కెన్ టెల్ ఇన్ ఇంగ్లీష్. నేను చెప్పేది ఇంగ్లీష్లోనే మరి మ్యామ్. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నువ్వు ఇందాక వెళ్ళావు కదా మ్యామ్. హ్యాండ్ వాష్కి మ్యామ్ నా మీద పెన్సిల్ పట్టింది. పెన్సిల్ పడిందా మ్యామ్? ఈరోజు నేను హాఫ్ డే తీసుకుంటాను మ్యామ్. 12:30కి వెళ్ళిపోతా. మ్యామ్ మే కమిన్ మ్యామ్. రా ఆ సరేలే, కానీ మీ మమ్మీ చెప్పిందా నీకు? 9:30 కల్లా వచ్చేయమంది మ్యామ్. 9:30 కాదు 12:30. ఓ 12:30 మ్యామ్. ఓకే, అంతా కరెక్టే రాస్తావు కానీ కొన్ని స్పెల్లింగ్స్ మ్యామ్. ఇక్కడ పెన్సిల్ ఏదో ఉంది ఎరేజర్ దగ్గర. ఇది నాది కాదు మ్యామ్, ఇచ్చారు. మీ ఇద్దరు రాసుకోండి, లేకపోతే మ్యామ్కి చెప్తాను, పనిష్మెంట్ ఇస్తారు. మ్యామ్ ఆల్రెడీ రాసేసింది కదా, నేనే రాయాలి. నన్ను మ్యామ్ అంటున్నావు ఏంటి మ్యామ్? కెన్ ఐ డ్రా సంథింగ్? నువ్వు అక్కడ ఏ వదిలేసి సి రాసేసావు మ్యామ్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతారని చెప్పారు. సరే సరే. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? హోంవర్క్ 5 times ఇవి రెండు చేయి. మ్యామ్ యూ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. సరే సరే. వై ఆర్ యూ బోత్ లాఫింగ్?
Don't laugh. Mom, water spill, mom. Can I tell Ayama? Okay. Who is Ayama? Yeah. You know Ayama, right? Mom, Ayama ledu raavachane, no? Come in. You are only telling me not to talk in Telugu when you are talking. Sorry, ma'am. I'll keep it in the wash. Ma'am, she is laughing for everything. Don't so laugh. Shvita. Ma'am, that I mean. No, she must not just say no, ma'am. Ma'am, sorry, ma'am. I'll talk in English. Sorry. Ma'am, I will clean it with napkin, okay? My mom told bring extra napkin. So I'll clean it with my napkin. Ma'am, she's always talking, ma'am. Ikkada plastic lo esle. Ma'am, meeru na book iste nenu edem iskottu. Konchina undi. This is mine. మ్యామ్ ఎవరు అక్కడేదో చెప్పారు. అది ఆయమ్. ఓ ఆయమ్. ఆయమ్ లేదు కదా మ్యామ్. అది టీచర్కి ఆయమ్లు ఉంటారు, వాళ్ళు బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు లేదంటే రైస్ తెస్తారు. ఓ రైస్. మ్యామ్ తొందరగా వచ్చింది రైస్ కదా. వై థ్యాంక్ యూ. ఐ వాంట్ ఆపర్చునిటీ. Do you have an A4 sheet paper? ఈరోజు ఎగ్జామ్ ఉంది, A4 షీట్ మీద రాముగా. నువ్వు పెద్దగా రాసు, అదే చిన్నగా రాసావు అని అందుకే కనిపిలే. నేను దీక్షను డ్రాప్ చేస్తాను స్టెప్స్ దగ్గర. మే కమిన్ మ్యామ్. కమిన్.